హే గైస్, ఐఎమ్ చిత్నయ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఉగాది బ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. మా ఇంటి ముందు ముగ్గు అండ్ మా చిన్ని రిత్విక అమ్మ. సో మార్నింగే తనని రెడీ చేసి ఇంకా అలా ఫోటోషూట్ అనేది కొంచెం చేశాను. ఆ వీడియోస్ అనేవి వీడియో లాస్ట్లో పోస్ట్ చేస్తాను అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు చైతూస్ లైఫ్ స్టైల్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్ దేర్. ఓకే, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు. ఓకేనా? ఇక్కడ మాకి ఇంకా వంట అంతా అయిపోయి పూజ చేస్తున్నామన్నమాట. మీరు మీ ఇంట్లో ఉగాది అనేది ఎలా జరుపుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయినా నీ వీడియో అప్లోడ్ చేసేసరికి ఒక 2-3 డేస్ అయిపోయి ఉంటుంది పండగ అయిపోయి. అయినా కూడా మిమ్మల్ని విష్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ మన నూతన సంవత్సరం, తెలుగువారి నూతన సంవత్సరం నుంచి అంత మంచి జరగాలి, హ్యాపీనెస్తో ఫుల్ఫిల్ అయిపోవాలి మీ లైఫ్ అని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ ద పీపుల్ అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని కూడా సక్సెస్ చేసేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఇంకా టెంకాయ కొట్టేసి ఇంకా రిమైనింగ్ రిచువల్స్ ఉంటాయి కదా, అవన్నీ చేసి నెక్స్ట్ అప్పుడు బ్రంచ్ అయిందనమాట. మాది బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బ్రంచ్. ఓకేనా? అది అయిన తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్ అనేవి దిగాము. అండ్ మెయిన్గా మనకు ఉగాది అంటే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదా. అన్ని షడ్రుచులు, 6 రకాల రుచులు కలిపి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. మంచిగా చేసుకొని తిని ఆ డేని అలా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎంతవరకు ఇది కరెక్టో కాదో తెలియదు. ఫస్ట్ మనం ఉగాది పచ్చడి తిన్నాం కదా, మనకి ఏది షడ్రుచుల్లో ఏ రుచి తగులుతుందో మనకు ఆ ఇయర్ మొత్తం అలా ఉంటుందని అంటారు. అది ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలియదు. ఇన్ కేస్ మీకు తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకేనా? నవే డేస్ నేను కొన్ని షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను యూట్యూబ్ షార్ట్స్లో. ఐ హోప్ మీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. బికాజ్ మొగుడ్స్ వర్సెస్ పెళ్ళాన్స్ అని చెప్పేసి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫన్నీ థింగ్స్తో షార్ట్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చాయంటే చెప్పండి, ఇంకొన్ని ఎక్కువ షార్ట్స్ అనేవి తీయడానికి ట్రై చేస్తాము. ఓకేనా? అండ్ మా ఊర్లో ఉగాది రోజు ఈవినింగ్ కులుకు భజన కోలాటం ఒక్కో ప్లేస్లో కొరా పిలుస్తారు కదా, సో అది కూడా కండక్ట్ చేశారు. ఆల్ డిఫెన్స్ ఎక్స్ డిఫెన్స్ పర్సన్స్ లైక్ ఎక్స్ ఆర్మీ, ఎక్స్ నేవీ అండ్ ఎక్స్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళు వచ్చేసి మనీ అనేది కలెక్ట్ చేసుకున్నారు. ఇన్కేస్ ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న వాళ్ళు కూడా మనీ వేశారు. వాళ్ళందరూ మనీ కలెక్ట్ చేసుకొని వాళ్ళు కోలాటం అనేది కండక్ట్ చేశారన్నమాట. ఇలాంటివి ఊర్లో కండక్ట్ చేసినప్పుడు ఒక మంచి ఫెస్టివల్ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు ఫెస్టివల్కి ఒక ఫుల్ఫిల్నెస్ అనేది వస్తుందన్నమాట. లేకపోతే ఎప్పుడు ఇంట్లో పూజ చేసుకుందామా, స్పెషల్స్ చేసుకుందామా, తిన్నామా, టీవీ చూసామా అనేలాగా కాకుండా కొంచెం బయటికి కూడా వెళ్ళి అలా అందరూ గ్యాదర్ అయ్యి సమ్ ముచ్చట్లు అండ్ అన్నీ అలా జరుగుతాయన్నమాట. ఇంకొన్ని స్టాల్స్ కూడా పెడితే ఇంకా మంచిగా అనిపిస్తుంది షాపింగ్ చేసుకోవడానికి అలాంటి వాళ్ళకి. ఓకేనా? ఇక్కడ మీరు కూడా హారతి తీసేసుకోండి. మీరు కూడా హ్యాపీగా ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలి అండ్ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మేము వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము. ఇవి చూడాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఇంకా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నేను వ్లాగ్ ఇంతటితో నా వాయిస్ ఓవర్ ఎండ్ చేస్తున్నాను అండ్ ఫొటోస్ అనేవి కంటిన్యూ అవుతాయి, చూసేయండి. ఓకేనా? బై బై, కీప్ స్మైలింగ్, లాట్స్ ఆఫ్ లవ్.